तूर्पु गोदावरी जिला काकीनाड वेंकटेश्वर स्वामी आलय परिधिलो काकीनाड एमएलए द्वारंपुड़ी चंद्रशेखर रेड्डी आदेशाल मेरकु वैसीपी कार्यकर्तलु बेंड विष्णुमूर्ति कॉर्पोरेटर रोकल सत्यनारायण आध्वर्यंलो करोना लॉकडाउन कारणंगा इब्बंदुलु पड़ुतुन्न अनाथुलकु स्थानिक प्रजलकु नित्यावसर सरकुलनु पंपिणी चेशारु। तूर्पु गोदावरी जिला काकीनाड स्थानिक टू टाउन परिधिलो मनं उन्नामु। ఇక్కడ మరి నిన్న ప్రధానమంత్రి గారు నిన్న హోంశాఖ ఆదేశాల మేరకు మే 17 వరకు లాక్డౌన్ ని కొనసాగించడం జరుగుతుంది। మరి అందులో భాగంగా ఎంతో మంది అన్నార్థులు ఎంతో మంది నిరాశ్రయులు ఎంతో ఇబ్బంది తిండికి ఇబ్బంది పడే తరుణం మనకు ఏర్పడింది। అదే విధంగా నిన్న కలెక్టరేట్ లో 19 చేసే పోరాటం విధానంలో రాజస్థాన్ వాసులకు వాళ్ళకి తగు న్యాయం చేయమని కలెక్టర్ గారు చెప్పే ప్రయత్నం కూడా 19 తీసుకుంది। అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ టూటన్ పరిధిలో మన టూటన్ పోలీస్ స్టేషన్ మాకు రామాలయం ఉందో ఆ గుడిలో ఒక దగ్గర దగ్గరికి 100-200 మంది పైన మనకు ఇక్కడ నిత్యావసర వస్తువులంటే ఎస్ఎస్ఎల్ కమ్యూనిటీస్ కూరగాయలు బియ్యం అవన్నీ పంపిణీ చేస్తున్నారు। ఇక్కడ కాకినాడ సిటీ శాసన సభ్యులైనటువంటి శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో పెద్దగారు కానివ్వండి విష్ణుమూర్తి గారు కానివ్వండి కార్పొరేటర్ రోకల సత్యనారాయణ గారు కానివ్వండి అందరూ కూడా ఏంటంటే ప్రజల కోసం అమాయకమై వాళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ కింద చేసి ఇక్కడ ఈ యొక్క కష్టకాలంలో వాళ్ళు ప్రజలకు మేమంటూ ఉండడం చేసే ప్రయత్నం చేస్తున్నారు। మనతో పాటు పెద్దగారు విష్ణుమూర్తి గారు ఉన్నారు అసలు వారు చేసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎంతమందికి మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఇంకెటువంటి కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యే గారి ఆదేశాలు ఏంటి మీకు అసలు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ 32 33 35 డివిజన్లో దాతల సహకారంతో ఈరోజు 200 నుంచి 250 వరకు నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో బియ్యం పప్పు మరియు కాయగూరలు ఇక్కడ ప్యాక్ చేసి ఇక్కడ ఒక 250 మంది వరకు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది। ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం ఇది ఇది దాతల సహకారంతో ఇక్కడ చేయడం జరిగింది ఆదేశ మన ఎమ్మెల్యే ఆదేశాలతో। కానీ ఇటువంటి స్పందన జరిగి ఓన్లీ మన కాకినాడ టౌన్లో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని నేను చాలా గట్టిగా నమ్ముతూ చెప్తా ఉన్నాను। ఎందుకంటే మన రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు అటువంటి ఆయన అందరికీ అందరికీ హెల్ప్ చేయాలి ఎవరైతే పసులతో ఎవరో పసులతో ఉండకూడదని ఆయన ఆదేశాలు ఇచ్చారు ఎవరికైతే నిత్యావసరాలు అందట్లేదో వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలని చెప్పారు మీటింగ్ పెట్టి అందరికి కూడా మేము ఆయన ఆదేశాల మీద ఇక్కడ చేస్తా ఉన్నాం సార్ చెప్పండి సార్ మీరు చెప్పండి। కాకినాడ ప్రజలకు నమస్కారం అండి। ఇవాళ 33 డివిజన్ ఇన్ఛార్జ్ గత 28 రోజులుగా లాక్డౌన్ ఉన్న కారణంగా చాలామంది నిరుపేదలకి నిత్యావసర వస్తువులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు। వీళ్ళందరికీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రోజు ఇలా ఇవాళ ఈ కార్యక్రమం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది। ఇదే కాక ఈ లాక్డౌన్ ఇంకా కొనసాగింది కనుక ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఇంకా ఉధృతంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నారు। కార్పొరేటర్ సత్యనారాయణ గారు మీరు చెప్పండి ఈ రకంగా మీరు మీ వార్డులో సబ్స్ తీసుకోబోతున్నారు ఇక్కడ ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అండి మా వార్డులో ప్రతిరోజు 300 మెంబర్స్కి భోజనాలు అరేంజ్ చేసామండి। లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరికీ ఒక దగ్గర గ్యాదర్ అవ్వకుండా పార్సిల్ చేసి ఇంటికే స్వయంగా ఇచ్చి వాలంటీర్ల ద్వారా మొత్తం అందరికీ సప్లై చేస్తున్నామండి। అది కాక రేషన్తో రేషన్ కార్డు లేని వాళ్ళందరినీ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి 1500 కిట్ చొప్పున వాళ్ళకి నెలసరి ఇదే మన నెలకు సరిపోయే నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తున్నామండి। మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటు ఒక పక్క కార్పొరేటర్ గారు ఒక పక్కన విష్ణుమూర్తి గారు మార్కెట్ చైర్మన్ విష్ణుమూర్తి గారు ఒక పక్కన ఈ వార్డు ఇన్ఛార్జ్ పెద్దగారు అందరూ ఏంటంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు చేస్తామని చెప్తున్నారని చాలా గర్వంగా చెప్పుకుంటారు। అదేవిధంగా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వారైతే రేషన్ కార్డు ఎవరికైతే లేదో అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం 3 దఫాలుగా రేషన్ ఉండడం జరిగింది। మరి రేషన్ కార్డు లేకపోతే రాదు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఒక 1500 రూపాయలు విలువ చేసే సరుకులు అంటే నిత్యావసర వస్తువులు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేస్తాను చెప్పి అక్కడ కార్పొరేటర్ రోకల్ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది। మరి కెమెరామెన్ వెంకటేష్ తో సాగర్ 19 న్యూస్ కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్।